వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది రాష్ట్రం ఇచ్చినా వరుసగా రెండుసార్లు విపక్ష పాత్రకే పరిమితమైన హస్తం పార్టీ ఈసారి ఎన్నికల్లో చాటాలని చూస్తోంది ఇందుకోసం అందరినీ ఐక్యం చేసే పనిలో పడింది ఇప్పటికే రేవంత్ యాత్రకి సీనియర్లు సపోర్ట్ చేస్తున్నారు అలాగే రాష్ట్రం నుంచి ఒకరిద్దరికి జాతీయ పదవులు ఇచ్చి పార్టీని పటిష్టం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం రావచ్చని ప్రచారం జరుగుతోంది దేశ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రాష్ట్రానికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తారనే వాదన బలంగా వినిపిస్తోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిడబ్ల్యూసీలో కేవలం ముగ్గురికి అవకాశం కల్పించింది వారిలో మాజీ ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందన్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డితో పాటు ఒకప్పటి కాంగ్రెస్ నేత ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ఉన్నారు అయితే ప్రస్తుతం ఈ పదవి కోసం అనేక మంది నేతలు పోటీ పడుతున్నారు ఇందుకోసం ఢిల్లీలో తమ పలుకుబడి ఉపయోగించి లాబియింగ్ చేస్తున్నారు సిడబ్ల్యూసీలో గతంలో ఇరవై మూడు మంది సభ్యులే ఉండేవారు అయితే ఈ సంఖ్యను ఇప్పుడు ముప్పై ఐదుకు పెంచారు మరోవైపు సీడబ్ల్యూసీలో స్థానం కోసం రెడ్డి సామాజిక వర్గం నుంచి జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బీసీ సామాజిక వర్గం నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు విహెచ్ పొన్నాల లక్ష్మయ్య ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ సంపత్ కుమార్ ఎస్టీ సామాజిక వర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఎమ్మెల్యే సీతక్క తదితరులు పోటీ పడుతున్నట్లు సమాచారం గతంలో ఈ పదవి కోసం గట్టి పోటీ ఉండేది అయితే ఇప్పుడు ఏఐసిసి చీఫ్ వీరిని నామినేట్ చేసేలా నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ పదవి కోసం వి హనుమంతరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ప్రధానంగా పోటీ నెలకొని ఉంది వీరిద్దరూ మొదటి నుంచి కాంగ్రెస్ హైకమాండ్ కు సన్నిహితంగా ఉంటూ వచ్చారు అయితే తాజా పరిణామాల నేపథ్యంలో కోమట్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది ఇప్పటికే పార్టీలో తనకు ప్రాధాన్యత కలిగిన పదవి లభించలేదనే భావనలో ఉన్న విహెచ్ ఈ పదవిని దక్కించుకోవడం ద్వారా పార్టీలో తనకు ఉన్న గుర్తింపు ఏంటనే విషయం అందరికీ తెలిసేలా చేయాలని అనుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరి అధిష్టానం ఎలా లాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి